అందరికీ నమస్తే. ఇవాళ నేను నోవల్ కరోనా వైరస్ 2019 గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీని ఉద్దేశం ఏంటంటే, ఎవరికైనా ఈ వైరస్ గురించి తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి తెలుసుకుంటారని తెలుగులో చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్నాను. ఫస్ట్, కరోనా వైరస్ ఎలా వచ్చిందంటే, ఇది ఆల్రెడీ కరోనా వైరస్ లాంటి చాలా వైరస్లు ఉండేవి, లైక్ MERS అండ్ SARS. ఈ వైరస్ ఫ్యామిలీ నుంచే ఇవి వచ్చినాయి అన్నమాట. ఈ అదే ఫ్యామిలీ నుంచి రావడం వల్ల నోవల్ కరోనా వైరస్ అని పెట్టారు. ఇది కొత్తగా కనుక్కున్న వైరస్. ఇది జంతువుల నుంచి మనుషులకి ట్రాన్స్మిట్ అవుతుంది. మెయిన్గా క్యాట్స్ నుంచి అండ్ క్యామెల్స్ నుంచి వచ్చిందని, జంతువుల నుంచి మనుషులకు వచ్చాక మనుషుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ మనిషి తుమ్మినా తగ్గినా మనం 6 ఫీట్ దూరంలో ఉంటే ఆ డ్రాప్లెట్స్ వచ్చి మన మీద పడితే మనకి ఈ జబ్బు వచ్చే అవకాశం ఉందన్నమాట. లైక్ MERS, SARS కూడా ఇలాగే వచ్చినవి అనమాట, ఊపిరితిత్తుకు సంబంధించిన జబ్బులు. సో దీని సింప్టమ్స్ ఫీవర్, కాఫ్, లేకపోతే మనకి బ్రీతింగ్ సరిగ్గా ఆడకపోయినా ఈ జబ్బు 2 రోజుల నుంచి 14 రోజుల దాకా మనకు ఉన్నా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. మనకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఈ జబ్బు ఉందని మనకి చెప్పాను కదా, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, తర్వాత మాస్క్ వేసుకోవాలి, మనం మిగతా ఇంటి వాళ్ళ దగ్గర నుంచి సపరేట్ అయిపోవాలి, మనం సపరేట్ రూమ్లో ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మన చేతులు బాగా ఎప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, మన తినే పెళ్ళాలు కానీ గ్లాసులు కానీ ఎవరితో షేర్ చేసుకోకూడదు. మనం కాఫ్ వచ్చినా స్క్వీజ్ వచ్చినా చాలా దూరంగా చేయాలి. మనం సింప్టమ్స్ మనమే మానిటర్ చేసుకుంటూ ఉండాలి, మనకి పెరుగుతుందా తగ్గుతుందా అని. మన మాస్క్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు వేసుకోవాల్సల్లా. మనం కరోనా వైరస్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాం అనుకోండి, అప్పుడు వేసుకోవాలి. లేకపోతే మనకి దగ్గు కానీ జలుబు కానీ ఉంటే కానీ వేసుకోవాలి, లేకపోతే వేసుకోవాల్సిన అవసరమేం లేదు. ఆ మాస్క్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి, అండ్ ఒకేసారి యూజ్ చేయాలి. సో మనం మాస్క్ వేసుకునే ముందు మనం హ్యాండ్ వాష్తో చేయి కడుక్కోవాలి. తర్వాత ఆ మాస్క్ని మన నోస్, మౌత్ అండ్ చిన్ కవర్డెట్టు ఫుల్గా కవర్ చేసుకోవాలి. అండ్ ఆ మాస్క్ వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రంట్ పార్ట్ను ముట్టుకోవడం అవాయిడ్ చేయాలి. ఒకవేళ ముట్టుకుంటే అది వెంటనే డస్ట్బిన్లో వేసేయండి. తీసేటప్పుడు దాని వెనకాల రబ్బర్స్ నుంచి పట్టుకుని తీయాలి. వేసుకునేటప్పుడు కూడా ఆ రబ్బర్ని పట్టుకునే వేసుకోవాలి. అండ్ మర్చిపోకండి, ఆ మాస్క్స్ ఎప్పుడు సింగిల్ యూజ్కే. అండ్ ఆ మాస్క్ తీసేసాక కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఆ మాస్క్ని కంపల్సరీ డస్ట్బిన్లో పడేయాలి, మళ్ళీ రీయూస్కి పనికిరాదు మాస్క్. అండ్ ఈ రిపోర్ట్ వచ్చేసి February 17 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్నాను. February 17 కల్లా ఓన్లీ ఒక చైనాలోనే 1772 మంది చనిపోయారు. అవుట్ సైడ్ ఆఫ్ చైనా 3 చనిపోయారు. ఇది February 17 లాస్ట్ కల్లా వచ్చిన రిపోర్ట్ అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెడతారు. అండ్ ఇండియాలో ఇప్పటికీ 3 కన్ఫర్మ్ కేసులు ఉన్నాయి. అండ్ అమెరికాలో వచ్చేసి 15 కేసులు, 13 కేసులు అమెరికా నుంచి బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, అంటే చైనా నుంచి వచ్చిన వాళ్ళు 13 మంది. ఆ 13 మంది నుంచి ఇంకో ఇద్దరికి స్ప్రెడ్ అయింది, 15 మందికి మొత్తం అమెరికాలో ఉంది. సో ఇప్పటికి 25 కంట్రీలు ఉన్నాయి ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ అయింది అవుట్ సైడ్ ది చైనా. అండ్ అమెరికాలో 6 స్టేట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్, కరోనా వైరస్ వల్ల ఏం పుకార్లు ఉన్నాయో, పుకార్లకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం సొల్యూషన్ ఇచ్చారో చూద్దాం. కరోనా వైరస్ చాలా డేంజరస్ జబ్బాను, అలాంటిది ఏమీ లేదు. దీనికన్నా నార్మల్ ఫ్లూ వస్తే 60 టైమ్స్ ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. నేను కరోనా వైరస్ డిటెక్ట్ చేస్తే నేను చచ్చిపోతాను, ఓన్లీ 100లో 2 చచ్చిపోతారు. దాంట్లో ఎక్కువ ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు చచ్చిపోతారు. మాస్క్లు అన్నీ కొనుక్కోవాలా, అలాంటిది అవసరమేం లేదు. హ్యాండ్ వాష్ మంచిగా చేసుకోవాలి. అండ్ మనకు తుమ్ము దగ్గు వచ్చినప్పుడు మోచేతిలో తుమ్ము ఇలా మోచేతిలో దగ్గుకోవాలి. నేను చైనా వాళ్ళు చూసి భయపడాలా, అంటే చైనా వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని చూసి భయపడిపోవాలను, అలా రేసిజం చూపించకూడదు. చైనా వాళ్ళు అందరూ కరోనా వైరస్ రాలేదు, సో వాళ్ళు చూసి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను ఆన్లైన్లో చదివినవన్నీ కరోనా వైరస్ గురించి నమ్మాలా అంటే నమ్మకూడదు. ఓన్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టారు కరోనా వైరస్ గురించి సపరేట్ సెక్షనే పెట్టారు. సో అది చూసే మనం నమ్మాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఏం రాశారో అయ్యే నమ్మాలి, కానీ
మిగతా ఎక్కడ ఈ సైట్లో చూసి నమ్మకూడదు. జంతువులు పెంచుకునే కుక్కలు పిల్లులు పెంచుకునే వాళ్ళందరి మనసులో ఉండేది క్వశ్చన్ ఇది అనమాట, ఆ కుక్కల పిల్లల వల్ల మనకు వస్తుందా అని. ప్రస్తుతానికి అలాంటి ఏమీ లేదు. మీరు ఏమైనా కుక్కని కానీ పిల్లని కానీ ఏమైనా ముట్టుకుంటే దానికి ఏమైనా చేస్తే ఏమంటే సోప్తో కడుక్కోండి. ఆ నెక్స్ట్ సెస్మీ ఆయిల్ వాడడం వల్ల మన ఇంట్లో ఉన్న కరోనా వైరస్ చచ్చిపోతుందా, అలాంటి ఎవిడెన్స్ కూడా ఏమీ లేదు సెస్మీ ఆయిల్ తాగడం వల్ల వాడటం వల్ల చచ్చిపోతుందని. ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వెల్లుల్లిపాయ తినడం వల్ల మనం కరోనా వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలమా, అంటే ఆ జబ్బు రాకుండా ఆపగలమా అంటే లేదు. వెల్లుల్లిపాయ తినడం వల్ల మనకు ఉపయోగం ఏమి లేదు, దానివల్ల కరోనా వైరస్ ఏమాగదు. నెక్స్ట్ మౌత్ వాష్ చేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి పోగొట్టుకోవడానికి, లేదు. అలాంటిది ఏమి లేదు. మౌత్ వాష్ చేయడం వల్ల మౌత్లో ఉన్న జెమ్స్ పోతాయి కానీ మన ఒంట్లో ఉన్న వైరస్ అయితే పోదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, ఓల్డర్ కా న్యూ, చిన్నపిల్లలకా? ఇది అన్ని ఏజెస్ వాళ్ళకే వస్తుంది, దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ దాకా అన్ని ఏజ్ వాళ్ళకి వస్తుంది. అండ్ చైనాలో అప్పుడే పుట్టిన బాబుకి కూడా వచ్చింది ఈ వైరస్. నెక్స్ట్ వచ్చేసి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇది ఈ జబ్బు ఏమైనా తగ్గుతుందా? నో, యాంటీబయాటిక్స్కి దీనికి సంబంధమే లేదు. నెక్స్ట్ వచ్చేసి హెపటైటిస్ బి వేసే వ్యాక్సిన్ ఈ కరోనా వైరస్ని ఏమైనా అడ్డుకోగలదా? నో, ఆ వ్యాక్సిన్ ఈ జబ్బుకి అసలు సంబంధమే లేదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి అసలు మెడిసిన్ ఉందా కరోనా వైరస్కి? నో, ఇప్పుడు దాకా అసలు కరోనా వైరస్కి మెడిసిన్ అనేది కనుక్కోలేదు. వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏమీ లేవు. సెలైన్ వాటర్ ముక్కులో కొట్టుకోవడం వల్ల కరోనా వైరస్ నుంచి ప్రివెన్షన్ ఏమైనా దొరుకుతుందా? లేదు, అలాంటిది ఏమీ లేదు. ఆ సెలైన్ వాటర్ ముక్కులో కొట్టుకోవడం వల్ల కరోనా వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఏమి దొరకదు. ఆల్కహాల్ స్ప్రే కానీ క్లోరిన్ కానీ బాడీ అంతా కొట్టుకోవడం వల్ల మనం కరోనా వైరస్ని మనం చంపేయగలమా? నో, అది కొట్టుకోవడం వల్ల కరోనా వైరస్ ఏం చచ్చిపోదు. అండ్ హ్యాండ్ డ్రయర్స్ యూస్ చేసి కరోనా వైరస్ని మనం చంపేయగలమా? నో, హ్యాండ్ డ్రయర్స్ వల్ల హ్యాండ్ డ్రై అవుతుంది కానీ కరోనా వైరస్ ఏమీ చనిపోదు. మళ్ళీ యూవీ లైట్స్ వల్ల మనం కరోనా వైరస్ని డిస్ఇన్ఫెక్షన్ చేసుకోగలమా? నో, అలాంటిది ఏమీ లేదు. అసలు యూవీ రేస్ని హ్యాండ్ స్టెరిలైజేషన్కి యూస్ చేయకూడదు, ఎందుకంటే స్కిన్ ఇరిటేషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చైనా నుంచి వచ్చే ప్యాకేజెస్ని మనం రిసీవ్ చేసుకోవచ్చా, అంటే తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు, దానివల్ల కరోనా వైరస్ ఏమీ రాదు. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్లో యూస్ చేసే థర్మల్ స్కానర్స్ వైరస్ని డిటెక్ట్ చేయగలవా? నో, డిటెక్ట్ చేయలేవు, కానీ హై ఫీవర్స్ ఉన్న వాళ్ళని డిటెక్ట్ చేయగలదు. ఈ వీడియో చూసి మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.